भक्तलंक मैपनगर पोना आ टाइम इकड़कोचि बीजेपी बीजेपी गुर्तवाचर वाले अबद्ध अंके बीजेपी गुज्ज ग्राम इतर ग्रमाल अजू मन कार्यकर्ता अड्डकोनी आनकाटी इपून ओटाड़कनी कटे वाली बेदरी मित्रुड़ राजगोपाल रेडी नी अंत चूस्त नी संग चूस्त ने राजगोपाल रेडी नी मुनगोड़ युवक तरफ नीदी ऊर का नीदी गड का वे इकड़ पुटन युवक प्रजल बेदरी अड़को वाल ओट बिच्छमेस्ते एमएलए वाल ओटते बिच्छा बस स्टा पड़ते अड़कने परस्थित उच्चमाटने अड़ ऊर्जा गुंड कड़ता गोपुरा कड़ता లేకపోతే మీ ఫంక్షనల్ కడతా అని మాట ఇచ్చాడు ఇక్కడ పేదోళ్ళందరికీ అంజయనేనా అదే ఓ అంజయనే బెదిరించింది గుజాలని అంజయని సంగ చూస్తాను కొత్త కూడ నీ సంగ చూస్తా అంజయ నువ్వు నాకు తెలువదా ఏం చూస్తాడా అన్న సంగతి నాకు అర్థం కాలేదు ఇన్నే ఉన్నా నా పక్కలో ఉన్నాడు చూడు ఏం చూస్తావు ఏం తమాషలు చేస్తురా బీజేపీ నేను అడుగుతున్నా कांग्रेस गोडना लेकिन सामजमे सचिपोई चूड़ अंजय मीदी वाले बिड बिजलो पटना वालों गली तिगे चिल्लर रउडील आक रउडील मुनगोड़ युवक बेदरीदा बिड मुनगोड़ युवक बेदरी ऊर्जा गुला से राशे कटे तुंडल ఎవరైనా భయపడతాడు భయపెడితే అడుక్కొనికొచ్చినా అడుక్కొనికొచ్చినా నాకుండాలి నువ్వు లక్షోట్ల ముంగోళ్ళంటావు నీ సొంతటి నీ కేసుకొనికలేదు నీకు లక్షోట్ల ఓడేస్తావా అవునా కాదా నీ ఓటు నీకు లేదు నిన్ను నువ్వు గెలుపించుకోలేవు నీకు నువ్వు ఓటు వేసుకోలేవు నీకు మాత్రం ముంగోళ్ళ అమాయకంగా లక్షోట్ల యాలా ఎందుకంటే ఒకసారి లక్ష ఎత్తు 22000 కోట్ల కమ్మేండు మళ్ళీ సార్ లక్షోట్లయితే మన 50000 కోట్ల కమ్ముదామనా ఇదే కదా నీ లెక్కంత కాబట్టి ఇయాల టిఆర్ఎస్ వాళ్ళని చూసినాం బీజేపీ వాళ్ళని చూసినాం కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి 8 ఏళ్ళు అయ్యింది ఆయన అయ్యి ఎలగవేటి నేదా అంటే మా అక్కల కాళ్ళ 400 ఉండే సిలిండర్ ఇయాల 1200 చేశాం మా తమ్ముళ్ళకి 60 రూపాయలు ఉండే పెట్రోల్ 110 రూపాయలు అయింది మా రైతు సోదరులకు 50 రూపాయలు ఉండే డీజిల్ ఇవాళ 100 రూపాయలు అయింది ఇట్లా అడ్డగోలుగా ధరలు పెంచి మన పొట్ట కొడుతున్నాడు చివరికి పాలు పెరుగు ఉప్పు పప్పు బెల్లం సింతపండు జీఎస్టీ చేసి అడ్డగోలుగా ధరలు పెంచాడు మా పద్మశాలి సోదరులు ఎక్కువ ఈ మునుగోడు నియోజకవర్గంలో కష్టపడి మగ్గం నేస్తే గాని పూట నడవదు అట్లాంటిది ఇవాళ మగ్గాల మీద 5% జీఎస్టీ పన్నేసి వాళ్ళ జీవితాలను సర్వనాశనం చేసిండు ఇయాల మగ్గాల నడ్డి విరిసే పని నరేంద్ర మోడీ చేసిండు అందుకోసం ఇయాల వాళ్ళని 8 ఏళ్ళల ఇంత ద్రోహం చేసినందుకు ఇంత మోసం చేసినందుకు ఇయాల వాళ్ళ కోట ఇయాల ఇక కేసీఆర్ అయితే చెప్పిన అబద్ధం చెప్పకుంటే చెప్పిన 8 ఏళ్ళల అని దేవుడు ఏమో శాపం పెట్టినట్టున్నాడు బిడ్డా నువ్వు విన నిజం చెప్తావంటే नी तलका वे मुखल सस्तम अंके केसीआर नोर दिलते पच अबद्धा इक तंड्री अबद्धा अट्ठे को अय मंच पेर दिन के बैलदेरा अय एक नंबर उठे बेट 10 नंबर ईन अबद्ध चूंते अयने चर नये भाई तक अबद्धा अंटर पिल मरी इला परस्थित मन मुनगोड़ निजकवर्ग प्रजल ముఖ్యంగా మా ఆడపడుచుల్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా ఈ మున్గోడులో 12 సార్లు ఎన్నికలు జరిగినే ఒక్క ఆడబిడ్డ కూడా ఈ గడ మీద గెలవలే ఇప్పుడు సోనియా గాంధీ గారు ఈ మున్గోడు గడ మీద ఈ పేద ప్రజల సమస్యల గురించి కొట్లాడడానికే సదువుకున్న పాల్వాయి శ్రవంతిని యాల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద దగ్గరికి సోనియా గాంధీ గారు వంపించి పాల్వాయి శ్రవంతి ఎవరో కాదు మీ అభిమాన నాయకుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి బిడ్డ 50 ఏళ్ళైన ప్రజా జీవితంలో ఉండి ఉన్న ఆస్తులు
వందల ఎకరాల భూములు పోగొట్టుకున్నాడు తప్ప ఒక్క రూపాయి సంపాదించుకోలే. నీతికి నిజాయితీకి మారుపేరు. తెలంగాణ రాష్ట్ర సాధనలో క్రియాశీలక పాత్ర పోషించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారి కుటుంబము వాళ్ళ బిడ్డను పాల్వాయి సవంతిని ఇయాల సోనియా గాంధీ గారు ఇక్కడ అభ్యర్థిగా పెట్టింది. అందుకే మా కైలాస్ నేత కానీ మా అంజయ్య కానీ మా యువకులు కానీ మా దామోదర్ రెడ్డి అన్న కానీ లేకపోతే మా శోభమ్మ కానీ అందరూ ఇయాల మీ అందరి దగ్గరికి వచ్చి ఈ మునుగోడు నియోజకవర్గమే కాదు ఈ రాష్ట్ర రాజకీయాల చరిత్రను మలుపు తిప్పడానికి ప్రజలకు బీజేపీ టిఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించమని మీ దగ్గరికి వచ్చినాం. నేను కూడా ఈ సవంతి గారు గెలవడం తోటి కాంగ్రెస్ ఏమ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయ్యేది లేదు. కానీ ఈ మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాష్ట్రంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు అవుతాయి. గజ్వేల్లో బాగోతుల వండుకున్న కేసీఆర్ మన గల్లీలకు వస్తాడు. నిరుద్యోగ యువకులకు ఖాళీలుగా ఉన్న ప్రభుత్వంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు ఇస్తాడు. ఇవాళ రైతులకు చేస్తున్న 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాడు. గిరిజనులకు 12% రిజర్వేషన్ సచ్చినట్టు ఇస్తాడు. అదే విధంగా రాచకొండలో ఉన్న గిరిజనుల యొక్క 10,000 ఎకరాల భూములకు పట్టాలు వస్తాయి. ఈ సమస్యల పరిష్కారం కావాలంటే కాంగ్రెస్ గెలవాలి. ఈ సమస్యల మీద అసెంబ్లీలో మాట్లాడాలంటే పాల్వాయి స్రవంతి గెలవాలి. ఇవాళ ప్రజలకు ప్రజల యొక్క సమస్యల మీద కొట్లాడడానికి అవసరమైన చారిత్రాత్మకమైన అవసరం ఇవాళ కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉంది. అందుకే ప్రతి గల్లీ తిరుగుతున్న నేను, ప్రతి తలుపు దాడుతున్న ప్రతి అక్కకు, ప్రతి అమ్మకు, ప్రతి పెద్దమ్మకు, ప్రతి చెల్లెలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఆడబిడ్డకు అవకాశం వచ్చింది, మీరు గెలిపించుకోండి. మీరే 120,000 ఓట్లు ఉంది నియోజకవర్గంలో. మీ 1 లక్ష ఓట్లు మీరు వేసుకుంటే పాల్వాయి స్రవంతి 30,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. ప్రత్యేకంగా మా యువకులకు, మా ఆడబిడ్డలకు విజ్ఞప్తి చేస్తున్నానే, పాల్వాయి స్రవంతిని గెలిపించండి. ఇక్కడ ప్రజల యొక్క భవిష్యత్తు మారుతుంది. ఇక్కడ ప్రజల యొక్క జీవితాలలో వెలుగు వస్తుంది. ఇది మునుగోడుకే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రయోజనం చేకూరుతుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నా. మీరందరు కాంగ్రెస్ గెలిపించడానికి సిద్ధమేనా? 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 మా అక్కలు అందరూ చెప్పాలి, సిద్ధమన్నోళ్ళందరూ సేపాకి ఎత్తి పిడికిలు బిగించాలి.